చాలా ప్రమాదకరమైనవి. నేను చెప్పేవన్నీ కూడా మనుషుల మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయో చెప్తున్నాను మీకు. ఇప్పుడు చెప్పేవన్నీ అలాంటివే. 12:18 ఏముంది అక్కడ? కత్తిపోటు వంటి మాటలు అన్నాడు. ఆ తర్వాత అదే సామెతల గ్రంథంలో మరలా 15వ అధ్యాయంలో మొదటి వచనంలో 2వ మాట, నొప్పించు మాట కోపం. నొప్పించు మాట అంటే నొప్పి పుట్టిస్తుంది అన్నమాట ఈ మాట. కత్తిపోటు అన్నది ఇంకా డౌట్ లేదు, ఇక లోపల లోకడుపులో దిగిపోతుంది, ఇక చచ్చిపోవడమే. కానీ నొప్పించే మాట అంటే ఎలా అంటే, సూటుపోటు మాట్లాడరు చూసారా? ఈ సూటుపోటు మాటలు సాధారణంగా ఎవరి మధ్యలో ఉంటాయి? వదిన గారు ఆడబడుసు మధ్యలోను, అత్తగారు కోళ్ళ మధ్యలోను కదా, తోడు కోడళ్ళ మధ్యలోను. తోడెట్టుకుని పెరుగుతుంది చక్కగానే, కానీ ఇలా అలా పెరుగులా కావరు వెళ్ళవు, మజ్జిగలకి చిలిగిపోయి అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ మధ్యలో ఎక్కువ ఉంటుంది తోడు కోడళ్ళు. నేను మిమ్మల్ని అంటలా, తోడు కోడళ్ళకే చెబుతున్నా, ఆలోచించాలి అంతే కదా. ఈ మాటలు ఎక్కువ ఎవరి మధ్యలో ఉంటాయి? ఏం మాటలు అవి? నొప్పించు మాటలు, నొప్పి పెడతాయి. కానీ నొప్పి పెట్టేటువంటి ఆ మాటలు వచ్చినప్పుడు కొద్దిగా సైలెంట్ అయిపోయి పోన్లేండి అంటే అన్నారులేండి, వందనాలండి అన్నావు అనుకో, నొప్పి ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. ఎందుకంటే నొప్పి పెట్టేది పై పైనే ఉంటుంది, కానీ కత్తిపోటు మాట దానికి ఇక తిరిగిలేదు, లోపలికి వెళ్ళిపోద్ది మొత్తానికి, చచ్చిపోవడమే. ఈ నొప్పించే మాట మాత్రం కొంచెం కాలం బాధ పెట్టేస్తుంది, బాధ పెడుతుంది. కనుక నొప్పించు మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత అదే సామెతల గ్రంథంలో ఎన్ని మాటలు రాశాడండి దేవుడు చూడండి. 18వ అధ్యాయం 8వ వచనం, అబ్బా అబ్బా, ఈ మాటలు మాత్రం వెరైటీ మాటలండి ఇవే. ఏమండి ఇవి? వెరైటీ మాటలు ఇవి. ఎందుకంటే అక్కడ మాట చదువుదాం చూడండి, కొండేగాని మాటలు అబ్బో ఎలా ఉంటాయంట, రుచిగా ఉంటాయంటే. ఇది కత్తి పై కనబడదు, అది డైరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది, ఇది కత్తిపోటు మాట మనకు అర్థమైపోయింది తెలుస్తుంది. ఇది అలా కనబడదు, కొండగాని మాటలు ఇవి, రుచిగల భోజ్యములు. పైనంతా పలావు, లోపమంతా విషమే. పైకి పలావు, లోపల విషమే కనబడుతుంది. తింటే ఏమవుతుంది? అవి లోకడుపులోనికి, అబ్బా ఎక్కడికి వెళ్ళిపోతాయట, లోకడుపులోకి వెళ్ళిపోతాయటండి. ఏకంగా కొండగాని మాటలు అంటే చాలా తీయగా మాట్లాడతారు, చాలామంది తీయగా మాట్లాడతారు. ఎవరన్నా విన్నా కూడా ఆ మాటలు వింటే ఆనందపడతారు, చాలా బాగున్నాయి అనుకుంటారు, కానీ లోపల విషం ఉందని తెలీదు. అవి లోకడుపులోకి వెళ్ళిపోయి నాశనం చేసేవారు కూడా అర్థం కాదు. ఒకదానికొకటి సంబంధం లేకుండా మన నోట్లోంచే ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం అనేది దేవుడు చెప్తున్నాడండి. మరొక మాట చూద్దాం, మరొక మాట అదే సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం 7వ వచనంలో చివరి మాట, 7వ వచనంలో చివరి మాట, నిరర్ధకమైన మాటలు అని రాయబడింది. నిరర్ధకమైనవి అంటే తిన్నగా ఉండవు, నిత్యము ఉండవు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటాయి. అంటే సరిగా ఉండడు, ఎప్పుడు సరిగా మాట్లాడవు, అప్పటికప్పుడే మాటలు మార్చేస్తూ ఉంటాడు. వేస్ట్ మాటలు అనమాట, నిరర్ధకమైన మాటలు, ఇంకా పనికిరాని మాటలు అవి కూడా. అలాగే 9వ వచనంలో కూడా ఒక మాట ఉందనుకుంటున్నాను, 19వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట, అబద్ధములాడువాడు అని రాయబడింది. అబద్ధములాడువాడు అంటే అబద్ధాలు పలికేవారు, అబద్ధపు మాటలు. ఇప్పుడు చెప్పినాటికన్నిటికీ మళ్ళీ ఇది సంబంధం లేదు, ఇవి సంబంధం లేదు. కుట్టు ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితి అబద్ధాలు అంటే నీ ముందు జరుగుతున్న దాన్ని కూడా నువ్వు చూడలేనట్టే మాట్లాడేస్తారు. అప్పుడు దాకా అవునని వెంటనే కాదని మరలా నీ చేతే అనిపించేస్తారు, అంత మేధావులు ఉన్నారు. ఇప్పుడు నువ్వే కదా అన్నావు అంటే నేను ఇప్పుడు అన్నాను అంటాడు, వెంటనే మాటలు మార్చేస్తూ ఉంటారు. మనకు అర్థం అవ్వదు. ఈ అబద్ధ మాట్లాడడానికి అబద్ధ సాక్షి అని కూడా పెట్టాడు దేవుడు. అబద్ధ సాక్ష్యం అంటే ఈ అబద్ధాలు ఎక్కువ మాట్లాడేది అబద్ధ సాక్షులు మాట్లాడుతూ ఉంటారు. అందుకే దేవుడు కూడా ఏమన్నాడంటే అబద్ధమునకు జనకుడు అని పేరు పెట్టాడు, టైటిల్ ఇచ్చాడు. ఎవరికి? అబద్ధపు జనకుడు. జనకుడు అంటే, జనకుడు అంటే ఏంటనుకుంటున్నారు? తండ్రి. జనక అంట సంస్కృత భాషలో, పిత అన్న తండ్రి, జనక అన్న తండ్రి. అబద్ధమునకు తండ్రి ఎవరట? అపవాది. అబద్ధ సాక్షులందరూ వాణ్ణి పుచ్చుకుంటారు,
కనుక అబద్ధపు మాటలు చాలా ప్రమాదకరమైనవి. దీనివల్ల కూడా చాలా జీవితాలు నాశనమే. మంచి అయితే జరగదు. ఇక మరొక మాటలోకి వెళ్దాం. మరలా అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 33వ వచనాన్ని చూద్దాం. 33వ వచనం కింద మాట, రెండవ మాట, వెర్రి మాటలు అని రాయబడింది. వెర్రి మాటలు ఎవరు బతుకుతారు? సాధారణ మీరు చెప్పేయాలి. వెర్రి మాటలు అని కానీ మీకు అర్థమైపోవాలి. అసలు వెర్రి మాటలు ఎవరికి వస్తాయి చెప్పండి? ఎక్కువ వెర్రి మాటలు అంటే నత్తి మాటలు కాదు, అది గమనించాలి. వెర్రి మాటలు ఎవరికి వస్తాయి ఎక్కువ? తాగుబోతులకు వస్తాయి. వెర్రి మాటలు ఎవరికి వస్తాయి అనుకుంటారు? బాగా తాగుతాడు, తాగిన తర్వాత ఏం మాట్లాడతాడో తెలీదు. అంతకుముందు అమ్మా అనేవాడు, ఇప్పుడు అమ్మా అంటాడు, అదో రకంగా మాట్లాడతాడు. ఎవరికి అర్థం ఆ మాటలు? తాగిన తర్వాత వచ్చే మాటలే వేరుగా ఉంటాయి. భార్యను కూడా నువ్వే నా దేవత అంటాడు, అప్పుడు ముందు దెయ్యం అంటాడు. అంత ముందు దెయ్యం అంటాడు, ఇప్పుడు నువ్వు దేవత అంటాడు. అంటే లోపల ఏముందన్నమాట? వాడున్నాడు. వాడున్నప్పుడన్నీ మాట వచ్చే మాటలేంటి? అన్నీ వెర్రి మాటలే, మంచి మాటలు మాట్లాడు. అందుకని వెర్రి మాటలు మాట్లాడతారు, వెర్రి మాటలు మాట్లాడతారు వెర్రోళ్ళు. అంటే తాగుబోతుడు ఒకలాగా మాట్లాడతాడు, వ్యభిచారుడు ఒకలాగా మాట్లాడతాడు, సంసారి ఒకలాగా మాట్లాడతాడు, అవిశ్వాసి ఒకలాగా మాట్లాడతాడు, విశ్వాసి ఒకలాగా మాట్లాడతాడు, సేవకుడు ఒకలాగా మాట్లాడతాడు, అన్యుడు ఒకలాగా మాట్లాడతాడు. ఎన్ని మాటలు ఉన్నాయండి! ఇవన్నీ మనం మాట్లాడుకునే మాటలే, మనుషులు మాట్లాడే మాటలే ఇవన్నీ. కానీ ఎప్పుడు లెక్కెట్టుకోలేదు. అంతే మనం లెక్క పెట్టాము ఎప్పుడన్నా? లెక్క పెట్టలా. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అంటారు? లెక్క పెట్టారు ఏమన్నా? ఎన్ని మాటలు వచ్చినాయో? ఎన్ని వచ్చినాయంటారు? ఇప్పటికి మనం చెప్పుకున్న మాటల్లో ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా మనం? నేను లెక్క పెట్టలేదు. మరి మీరు చెప్పండి, ఒక 20 మాటలు వచ్చినాయా? 20 రకాల మాటలు వచ్చినాయి ఏమన్నా? 15 అయినా వచ్చినాయి. వెర్రి మాటలు పలుకుతారు. ఆ తర్వాత పౌలు గారు ఒక మాట అన్నాడు, అది నాకు గుర్తొచ్చింది చెప్తున్నాను మీకు. వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే ఉన్నారంటాడు. వంకర మాటలు అంటే అవి ఎలా ఉంటాయి? తిన్నగా చెప్పడు, ఇదిని వంకరగా చెప్తాడు. ఏది తిన్నగా చెప్పడు, వంకరోడు అంటారు. అందుకే వంకర మాటలు అంటే చేసే పనికి పేరెడుతూ ఉంటారు, చేసే పనికి ఆటంకం కల్పిస్తూ ఉంటారు, చేసే పనికి నొప్పిస్తూ ఉంటారు, చేసే పనికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అక్కడ అనుకునే మాట అయితే వీళ్ళు ఇంకో రెండు మాట్లాడుతూ ఉంటారు, వంకరంకరగా మాట్లాడతారు. అందుకని పౌలు గారు అన్నారు, వంకర మాటలు పలికేవారు మీలోంచే వస్తారన్నాడు. అంటే విశ్వాసుల్లోంచే బయలుదేరుతారన్నారు. కనుక అదొక మాట. మళ్ళీ సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం, కళ్ళ మాట అని రాయబడింది అక్కడ. కళ్ళ మాట అంటే కళ్ళ అంటే కూడా అబద్ధంలోకే వస్తుంది. కళ్ళ అనేది కూడా అబద్ధంలోకే వస్తుంది. ఇది నీతిమంతునికి అసలు ఉండకూడదు, దేవుడికి అసహ్యం. నీతిమంతునికి అసహ్యం అన్నాడు. అంటే ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఎవరికైనా ఈ కళ్ళలాడేటువంటి మాటలు అసలు ఇష్టం ఉండదు, ఆయనకు అసలు అసహ్యం అన్నాడు. అవి కూడా అబద్ధం లాంటివే, అబద్ధమే లెక్క. ఆ తర్వాత తిమ్మతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో ఒక మంచి మాట ఉంది అక్కడ. 6వ అధ్యాయము 20వ వచనంలో ఆ కింద మాటలో అపవిత్రమైన వట్టి మాటలు అని రాయబడింది. అపవిత్రమైన వట్టి మాటలు, వట్టి మాటలు పనికిరాని మాటలు ఇవి కూడా. వట్టి మాటలు అంటే ఏముండదు, మ్యాటర్ ఏముండదు, పనికిమాలిన మాటలు అనమాట. ఈ వట్టి మాటలు మాట్లాడుకున్న వాళ్ళు సాధారణ ఎక్కడ ఉంటారు తెలుసా? చెప్తారు మీరు ఎవరైనా త్వరగా? వట్టి మాటలు మాట్లాడుకునేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారు, ఆ కార్యక్రమానికి వెళ్తా. మీకు గుర్తొచ్చిందా? ఏంటి చెప్పండి అది? రోజా గారు ఆ మధ్య అందులోకి వెళ్ళి ఇరికిపోయారు. రచ్చబండ అంటారు. ఇది ఎక్కడుంటుంది? ప్రతి ఊర్లోనూ ఏదో ఒక చోట ఉంటుంది. 4 బలలు ఉంటాయి, చిన్న షెడ్డు పాక ఉంటుంది. చక్కని వాళ్ళందరూ అక్కడ చేరతారు. ఊళ్ళో సంగతులన్నీ ముచ్చటిచ్చుకుంటూ ఉంటారు. మాట్లాడుకునే మాటలు ఏంట్రా బాబు అంటే కాలక్షేపానికి వట్టి మాటలు. ఈ వట్టి మాటల వల్ల గాలి దుమారంలాగా ఏదో కాసేపు అలాగా కహాని అంటారు కదా, కచ్చెప్పుకోవడమే తప్ప వాటి వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. అందుకని పౌలు గారు తిమ్మోతి అన్నాడు, నువ్వు ఇలాంటి అపవిత్రమైన ఈ వట్టి మాటలకు ఏం చేయమన్నాడు? దూరంగా ఉండు అన్నాడు. దూరంగా ఉండంటే నువ్వు రచ్చబండ దగ్గరికి మాట్లాడినట్లు మీరు వినరు. మీరు దూరంగా ఉండదు అర్థం ఏంటి? నువ్వు రచ్చబండ దగ్గరికి వెళ్ళొద్దు. రచ్చబండ దగ్గర ఏముందరంటే రచ్చరచ్చే ఏదో సరదా సరదాగా ముందు మొదలెడతారు.
వేరే నువ్వు అలాగంట కదరా అంటాడు, నువ్వు ఇలాగంట కదరా అంటాడు. సరదాగానే ఎరా ఎవడు చెప్పాడురా నీకంటాడు, ఇలాగా నీకెవడు చెప్పాడు అంటాడు. ఇంకా రెచ్చిపోతారు ఇద్దరు, కొట్టేసుకుంటారు. ఇక కాలో చెయ్యో ఇరగొట్టేసుకుంటారు. ఆఖరికి ఎవరో వచ్చి విడిపించినా కూడా పట్టేసుకుంటారు, కానీ మనగాళ్ళలాగా పట్టేసుకుంటామే కానీ ఈ నిజంగా వెళ్తే ఏమి చేయడు. కాబట్టి వెనకాల లాపేస్తూ ఉంటారు, పట్టేసుకుంటూ ఉంటారు. అంత అవసరమా? దేవుడు అన్నాడు రచ్చబండ నీకు అవసరమా? ఏముంది అక్కడ? ఒట్టి మాటలు, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తల పెట్టవో అన్నాడు ఏదో పద్యంలో. ఒట్టి మాటలు కట్టిపెట్టు అని అప్పుడప్పుడు కోడల దగ్గర అత్తగారు చెబుతూ ఉంటుంది. ఏమనంటే మా చిన్నప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళమో తెలుసా అంటది. కోడలు అనుకుంటుంది ఏది ఎవడో తెలియదు నీ బాగవుతాం అనుకుంటుంది. చాలా సింపుల్గా తేల్చేస్తుంది. అప్పుడు ఈ కోడలు కూడా అత్తగారు అవుతుంది తర్వాత. అప్పుడు ఈ కోడలకి అత్తగారు అత్త అవుతుంది కదా, అత్త అయిన తర్వాత ఈవిడికి మళ్ళా కోడలు వస్తుంది. అప్పుడు ఈవిడ ఏం చెప్పకూడదు అక్కడ? మా అత్తగారు అప్పుడు గడగడగా ఆడిపోయేవాళ్ళం, నీ బాగవుతాం ఎవడో తెలుదండి ఆ కోడలు. ఇవన్నీ ఏమంటారు? ఒట్టి మాటలు. ఇవన్నీ కూడా ఒట్టి మాటలు. కనుక ఎవరమైనా ఎలాగైనా ఆలోచించుకోవడానికి అన్ని రకాల మనుషులు అన్ని రకాలుగా మాట్లాడుతున్న మాటలను దేవుడు క్రోడీకరించి సొలొమోను గారి చేత ఇన్ని మాటలు రాయించాడంటే మనకి ఎంత జ్ఞానం అర్థం చేసుకోవాలి. అద్భుతం కదండి, నిజం చెప్పండి అద్భుతం కదా. ఇన్ని మాటలు ఉన్నాయి ఇందులో, నేను రాసుకుంటుంటే తిరగటం లేదు, వస్తూనే ఉంటున్నాయి. ఇంకా నేను చాలా మర్చిపోయాను, చాలా మర్చిపోయాను. చెప్తే మొత్తం 3 గంటలన్నా పడద్దు ఇప్పుడు. ఇవన్నీ చాలా మర్చిపోయాను, ముఖ్యమైన మాత్రం రాసుకుని మీకు చెప్తున్నాను. ఒట్టి మాటల్లో నువ్వు దూరంగా ఉండు తిమ్మతి, అవి మంచిది కాదన్నాడు. మొదటి తిమ్మతికి రాసిన రెండో పత్రిక 2:15 కూడా మాటలు ఉంటాయి. 16 వచనంలో 16 వచనం, అపవిత్రమైన ఒట్టి మాటలకు నువ్వు దూరంగా ఉండు నాయన అన్నాడు. నువ్వు దూరంగా ఉండు, అపవిత్రమైన ఒట్టి మాటలు అవి, వాటికి నువ్వు దూరంగా ఉండు, అవి మంచి మాటలు కాదు. 14 వచనం, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలు. మరి దేనికి పనికిరానన్న మాటలు ఈ ఒట్టి మాటలు కూడా ఉన్నాయి, దేనికి పనికిరావు. కనుక ప్రిలారా మనకు రచ్చబండ ప్రమాదం, అక్కడికి మనం వెళ్ళాల్సిన అవసరమే లేదు. అసలు అక్కడికి వెళ్ళకూడదు, మనం వెళ్ళకూడదు. కుర్రోళ్ళు కూడా చూడండి, 10 మంది కుర్రోళ్ళు పోగడ్డారు అనుకోండి, అందరూ చోట కూర్చుని ఏం మాట్లాడుకుంటారు? చెత్త చెదారు. అందుకే దేవుడు అన్నాడు దుష్టుల ఆలోచన చొప్పున దూరంగా ఉండు, పాపుల మార్గంలో ఉండొద్దు దూరంగా ఉండు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకు దూరంగా ఉండు. ఈ కార్యక్రమాలన్నీ రచ్చబండే, అర్థమైందా? ఇవన్నీ అక్కడే జరుగుతాయి. అందుకని దేవుడు అన్నాడు దూరంగా ఉండు. నీకు అంతగా ఒకవేళ ఆనందంగా ఉండాలనిపిస్తే ఏదో పక్కన కూర్చుని చక్కగా దేవుని మాటలు చదువుకుంటూ ఉండు. ఆహాహా ఓహోహో అని వాళ్ళ మధ్యలో ఉండి అపహాసకులు మనం మాట్లాడుకుంటే దేవుని సన్నిధి మన దగ్గర నుంచి వెళ్ళిపోద్ది, దేవుని ఆలోచనలు మనలో నుంచి వెళ్ళిపోతాయి. కాపాడుకోవాలి. మనం మాట్లాడింది దేవుడి మాట అవ్వాలి, మాట్లాడే ముగింపు దేవుడి మాట్లాడాలి. ఉదయం ప్రారంభించేటప్పుడు దేవుని మాటతో ప్రారంభించాలి, దేవానికి స్తోత్రం అంటూ ప్రారంభించాలి. మరలా ముగించి రాత్రి పడుకునేటప్పుడు కూడా దేవుని మాటతో ముగించాలి, దేవా స్తోత్రం నాయని. నిజం చెప్పండి ఎంతమంది అలా ప్రారంభిస్తున్నాం, ఎంతమంది ముగిస్తున్నాం? పొద్దున్న లెగ్గానే కళ్ళావేసావా అంటది, అక్కడే గొడవ స్టార్ట్ అయిపోద్ది. అక్కడ దేవుడు ఏమైపోతాడు? లేచిందో లేదో గొడవ మొదలైందనుకోండి, రిద్దు కొట్టేసుకుంటారు. వెంటనే దేవుడు సైడ్ అయిపోతాడు. వద్దు పిల్లారా, మనకు అలాంటివి వద్దు, దయచేసి వద్దు. ప్రారంభం లేవగానే దేవుడి మాటతో ప్రారంభించు, మరలా ముగింపు రాగానే దేవుని మాటతో ముగించు. రాత్రి ఆయన సౌరభ గారు ఒక మాట చెప్పారు. ఒక ఆయనకి నాలుగు మీద క్యాన్సర్ వేసిందట, నాలుగు మీద క్యాన్సర్. ఈ నాలుగు మీద క్యాన్సర్ వేసేటప్పటికి ఆపరేషన్ చేయాలి, ఆ నాలుక కట్ చేసేయాలి తీసేసి. ఆ నాలుక తీయకపోతే నువ్వు చచ్చిపోతావు కనుక తీసేయాలని చెప్పారు. సరే అని చెప్పేసి ఆ నాలుకను కట్ చేయడానికి ఆపరేషన్కి సిద్ధపడ్డారు. డాక్టర్లు అందరూ వచ్చారు, అందరూ సిద్ధపడి ఎక్స్రేలు తీసి టెస్టులు చేసి అన్నీ రెడీ చేసి ఆ తర్వాత మరలా ఒక పెద్ద డాక్టర్ గారు, ఈ క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్ గారిని పురమాయించారు. ఆయన వచ్చేటువంటి లోపలో డాక్టర్లు అందులో పెద్ద డాక్టర్లు అన్నారట, ఇదిగో మాట్లాడడానికి వీలయ్యేది నాలుక. ఒకసారి కనుక ఈ నాలుక పోయిందనుకో మాట్లాడడానికి అవకాశమే ఉండదు, జీవితాంతం నువ్వు మోగుళ్ళగా బతకాలి. కనుక నువ్వు చివరిగా ఏ మాటలైతే మాట్లాడాలనుకున్నావో ఆ మాటలు నువ్వు చెప్తే
ఇదిగో టేఫ్ రికార్డులో రికార్డింగ్ చేస్తాం. ఎందుకంటే రేపు పొద్దున్న నువ్వు నీ భార్య బిడ్డలకు ఏమైనా చెప్పాలనుకుంటావు, నీ ఫ్రెండ్స్కి ఏదైనా మాట్లాడాలనుకుంటావు, ఎవరితో ఏదైనా చెప్పాలనుకుంటావు, చెప్పాలనుకుంటే తర్వాత నువ్వు చెప్పలేవు. అంటే రాయగలవేమో కానీ మాట్లాడలేవు, నీ మాట వినే అవకాశం మరొకరికి దక్కదు. అందుకని నువ్వు మాట్లాడదనుకున్నది చివరిగా ఏం మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు చెప్తే ఇదిగో టేఫ్ రికార్డులో రికార్డింగ్ చేస్తాం చెప్పారంటండి. అప్పుడు సరే అన్నాడట, టేప్ రికార్డు తెచ్చారు, ఆన్ చేశారు. ఆ మాటలు మాట్లాడుతూ ఆయన, ఇదిగో నన్ను ఈ స్థితికి నడిపించింది, క్యాన్సర్ వ్యక్తి, క్యాన్సర్తో ఉన్నవాడు, నన్ను ఈ స్థితికి నడిపించింది, నన్ను కాపాడింది, ఇప్పటి వరకు నన్ను రక్షించింది నా దేవుడే, కనుక నా దేవునికి హల్లెలూయా అన్నాడంట. హల్లెలూయా హల్లెలూయా అన్నాడంట, మూడు సార్లు నాలుగు సార్లు పలికాడట. అంతే, ఇదేనా నువ్వు చెప్పాలనుకున్నావు, అంతే ఇంక నేను చెప్పేది ఏం లేదు, మూసిమాడంట, మూసేసాడు. ఎవరన్నా టైంలో ఏం మాట్లాడతారు, వరే పెద్దోడ నేను వెళ్ళిపోతున్నానరా, ఇక చోటు తీసుకోరా, ఏమే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానే, మరి ఇదిగో నాలుగు కట్ట అయిపోయింది, ఇంకా నిన్ను అమ్మ అని పిల్లలేను, నాన్న అని పిల్లలేను, అంతేనా తల్లిదండ్రులకు బిడ్డలకు అందరికి ఏం చెప్తాం, ఆ మాటలు మాట్లాడతాం. కానీ ఆయన హల్లెలూయా హల్లెలూయా అని మూడు సార్లు నాలుగు సార్లు పలికి చాలు, నా దేవునికి నేను చెప్పాలనుకున్నాను చెప్పేశాను. ఇది అయిపోయిన మరుక్షణం ఆ పెద్ద డాక్టర్ గారు వచ్చాడట. ఆయన వచ్చి నాలుగు బయట తీశారు, ఈయన నా పేషెంటు, ఈయనే చూశాడు బయటికి, అంతా చూశాడు, ఎక్స్రే చూశాడు, ఎక్స్రే చూసి ఎప్పుడు తీశారు ఎక్స్రే అని అడిగాడట. 15 రోజుల క్రితం తీశాం, 15 రోజుల క్రితం తీసింది, ఇప్పుడు నేను ఎలాగ ఆపరేషన్ చేస్తాను, క్యాన్సర్ అంటే ఏంటి, గంట గంటకి మారిపోతూ ఉంటుంది, రోజు రోజుకి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా ఎక్స్రే తీసి నాకు ఇస్తే అప్పుడు నేను ఆపరేషన్ చేస్తాను అది చేయమని చెప్పాడట. అప్పుడు రెడీమేడ్ మెబుల్ ఎక్స్రే మిషన్ తెచ్చి ఎక్స్రే తీశారు, ఎక్స్రే తీసి ఆపరేషన్కి రెడీ చేశారు. ఓకే రెడీ చేయనన్నారు, ఎక్స్రే తెచ్చారు, ఎక్స్రే చూస్తే అందులో ఏమీ కనబడలేదు, క్యాన్సర్ ఏమైపోయింది, ఎటు వెళ్ళిపోయిందో, క్యాన్సరే లేదు. ఆయన చూసి, ఈయనకెందుకు ఆపరేషన్, బంగారులో ఉంటే క్యాన్సర్ అని చెప్పారండి మీరు, ఈయనకెందుకు ఆపరేషన్, కళ్ళలాడు నాలుక ప్రమాదం, ఇచ్చకములాడు నాలుక ప్రమాదం, కానీ దేవుణ్ణి స్తుతించే నాలుక ఎప్పటికీ దేవునికి ఇష్టమే, దేవునికి స్తోత్రం. ఎంత ఆనందం అండి, నిజంగా ఒకటే ఆలోచన ఉండాలి మనకి, ఎంతసేపు లోకంలో ఉన్నవన్నీ ఏకరువు పెట్టడం కాదు, ఏ స్థితిలోనైనా ప్రభువానికి స్తోత్రం అయినా చెప్పాలి మనం, అలాగా మన కన్న తండ్రితో మాట్లాడుకోవాలలాగా. చూసారా ఆ నాలుకలో దేవుని మాట ఉంది, ఎంత ఆనందం ఉంది. కొంతమందికి నత్తి ఉంటుంది, మాట్లాడదు, అవే అవే అంటారు, ఇదేదో మాట్లాడుతూ ఉంటారు. మోషి అన్నాడు, ప్రభువా నాకు నత్తుంది ప్రభువా, నత్తి అంటావేంటి, నత్తి ఉండిచ్చింది ఎవరో, నేను కాదా మాట్లాడు. నత్తివాడిని కూడా దేవుడు ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు, నత్తివాడి మాటలో దేవుడికి పనిచేసినాయా లేదా, పనిచేయలేదా. నువ్వు అనుకుంటావు వస్తమాను, నాకు మాటలు రావు, నాకు మాటలు రావు, ఎందుకు రావు, ఎందుకని రావు. దేవుడు నేనే నీతో మాట్లాడిస్తానంటే పనికి మాలిన విపరీతమైన చెత్త మాటలు, ఒట్టి మాటలు మాట్లాడుకుంటూ ఏదేదో తలుచుకుంటూ దేవుని మాటలు విడిచిపెట్టి లోకంలో కలిసిపోయే కన్నా ఒక్కసారి ప్రభువానికి స్తోత్రమని దేవుణ్ణి స్తుతించే మాటలు రావా. నత్తుడు అయితే ఏంటి, నువ్వు నత్తివాడు కాదు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన, దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందంతో వెళ్ళిపోయింటికి ఆయన, ఎంత సంతోషం. అందుకే ఆలోచించాలి మనం, మనుషుల మాట్లాడే మాటలు అన్నీ పెట్టుకున్నాం ఇప్పుడు, అవి చాలా భయంకరమైనవి, సమయం ఆసన్నమైనది, మనుషుల మాటలు చాలా భయంకరమైనవి, కానీ విశ్వాసికి ఈ మాటలు తగవు. లోకంలో ఉన్నప్పుడు చెప్పుకున్న మాటలన్నీ బూతు మాటలు కానీ, పోకిరీ మాటలు కానీ, ఇచ్చకప్పు మాట్లాడు కానీ, కళ్ళ మాటలు కానీ, అబద్ధపు మాటలు కానీ, కుటిలమైన మాటలు కానీ, భక్తిహీనత మాటలు కానీ, కత్తిపోటు వంటి మాటలు కానీ, నొప్పించు మాటలు కానీ, కొండెపు మాటలు కానీ, అబద్ధపు మాటలు కానీ, వ్యర్థమైన మాటలు కానీ, నిర్ధకమైన మాటలు కానీ, వట్టి మాటలు కానీ విశ్వాసికి తగవు, ఇవి ఎప్పటికీ తగవు. అందుకే మనం ఎప్పుడు ఏదన్నా ఆలోచిస్తే నా దేవునికి నేనేం చేయగలను ప్రభువా, నేనేం చేయగలను ప్రభువా, నాకు సహాయం చేయను ఆయన, నేను నీ మాటలు మాట్లాడాలి, ఆ మాటలతో నిన్ను స్తుతించాలి. ఇంటి దగ్గర ఉన్నా, వీధిలో ఉన్నా, బయటికి వెళ్తున్నా, ఎవరితోన్నా మాట్లాడుతున్నా, లోపల ఈ మాట మనతో మాట్లాడుతూ ఉంటుంది దేవుని మాట. ఆ మాట మాట్లాడినప్పుడు ఒక విశ్వాసిగా మనం స్పందించాలి,
దేవునితో మాట్లాడేటువంటి ఆ సంభాషణ ఎంతో చక్కగా ఉండాలి. అందుకే మోకరించి మాట్లాడుతున్నావు, గర్వంతో ఉంటే మోకలు వేయడం ఎందుకు? అంతే కదా, లోపల అహంకారం ఉంటే దేవుని ఏమని అడుగుతావు, ఏమని మాట్లాడతావు? అప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందా? ఈ ప్రార్థన ఎందుకు? మనలో ఉన్న ప్రతిదానిని తొలగించుకోవడానికి. ప్రభువా, నేను అపవిత్రమైన దాన్నే ప్రభువా, ఒట్టి మాటలే మాట్లాడుతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయను ఆయన. అడుగు దేవుణ్ణి. నిజంగా మనుషుల మాటలకు, విశ్వాసి మాటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది ప్రియులారా. ఆలోచిద్దాం. ఇంకెప్పటికీ ఎప్పటికీ ఇలాంటి వాటిలో మనం వెళ్ళొద్దు. ఎందుకంటే నాలుక చిన్నదైనా అది బహుగా అదిరిపడుతుంది. కానీ ఆ నాలుకే లేకపోతే దేవునితో మనం మాట్లాడలేం. మగవారు ఉన్నారు. దేవుడు కొంతమందిని మగవారిగా పుట్టిస్తే కొంతమంది కావాలని మగవారిగా అయిపోయారు. కానీ వాళ్ళు దేవుని మాటలు పలకలేరు, కానీ దేవుణ్ణి హృదయంలో స్తుతించగలరు. ఒకవేళ నువ్వు మగవాడైతే, నాకు నాలుకే లేదు, మరి నేను దేవుని ఎలా స్తుతించాలంటే, దేవుడు నీకు హృదయాన్ని ఇచ్చాడు. హృదయంలో స్తుతించు, హృదయం ద్వారా స్తుతించు. నాలుకుండి దేవుని మాటలు మాట్లాడలేని దౌర్భాగ్యుల కన్నా నోరున్నా నాలుకున్నా మాట రాని నువ్వు దేవుని స్తుతిస్తే దేవుడు ఇంకా ఆనందపడతాడు. ఆలోచించండి, నాలుక ఉండి దేవుని మాటలు మాట్లాడగలిగే శక్తి ఉండి కూడా దేవుని స్తుతించకపోతే, ఆ మాటలన్నీ పక్కన పెడితే నీ మీద మోగోడే బెటర్ కదా. వద్దు పిల్లారా, మనకు అలాంటి వద్దు, మనకు అలాంటి వద్దు. దేవుణ్ణి ఘనపరిచే మాటలతో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉందాం, స్తుతిస్తూ ఉందాం. భూమి మీద బ్రతికినంత కాలం ప్రభు ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. ఎప్పుడు దేవుణ్ణి దూషించనే లేదు. యోబు ఎన్ని మాటలు మాట్లాడినా ఏ మాటలోనూ ఏమని రాయబడింది అక్కడ? ఆ మాట చూడండి ఒకసారి, ముగించుకుందాం. యోబు గ్రంథం 1:20-21 వచనం, సాష్టాంగపడి నమస్కారము చేసి యోబు ఇట్లా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరిన ఎక్కడికి తిరిగి వెళ్ళదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఏమన్నాడండి ఆయన? నాలుక పోతుంది, ఇక కట్ చేసేస్తావు, నువ్వు ఏదైనా మాట్లాడంటే ఏం మాట్లాడాడు ఆయన? దేవా నీకు స్తోత్రం అని మాట్లాడాడు. పోయే నాలుకను మరలా దక్కించుకుని దేవుని పనిలో ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, అక్క ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చేసానని చెప్పలేదు. నోటితో దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలేదు. నేను ఏం పాపం చేసుకున్నాను ఏంటో అన్నీ నాకే అంటాం మనం. ఇదేం కర్మో ఏంటో, బాప్తిసం పొందాను కానీ సుఖం లేదు నాకు, నా జీవితానికే సుఖం లేదు, ప్రభుని నమ్ముకున్న కానీ నాకు కష్టాలు ఎక్కువైపోయినాయి, ఈ ప్రార్థన తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి, ఎందుకు పెట్టాడు బాబు ఈ ప్రార్థన అని అనిపిస్తుంది మనసుకి. కానీ యోబుకున్నంత కష్టం మనకైతే లేదు, మర్చిపోకండి పిల్లరా. యోబుకున్నంత కష్టం అయితే మనకి 1% కూడా లేదు, 1% కూడా లేదు. కానీ ప్రార్థించి చూడు, అద్భుతాలు చూస్తావు. ప్రార్థించి చూడు, తర్వాత నీ జీవితం ఎలా ఉంటుందో. కల్మషం లేని మంచి మనసుతో మోకరించి అడుగు దేవుణ్ణి. ఏ సంగతుల్లోనూ యోబు ఏ పాపము ఒక్కసారి కూడా నోటుతో దేవా నాకు అన్యాయం చేసామన్న మాట ఆయన అనలేదు. యోబే అనలేదంటే మరి మనం ఎలా ఉండాలి? మనకున్న చాలా చినివి. ఒకవేళ మహా అయితే ఏం పోతుంది? మన ప్రాణం పోతుంది, అంతేనా? చచ్చిపోతామేమో, ఇంకంతకుమించి ఏమవుతుందండి? అంతకుమించి ఇంకేం జరగదు, అంతేనా? అయితే ఉంటాం లేకపోతే పోతాం. నా డిసిషన్, ఫైనల్ డిసిషన్ అయితే అదే. ఉంటే దేవుని కొరకు బ్రతకాలి, చచ్చిపోతే దేవుని కొరకు చనిపోవాలంతే. దేవానికి స్తోత్రం అనాలి. కనుక చిన్న చిన్నవి మనకు వస్తాయి, తట్టుకుని నిలబడదాం. ప్రభు సహాయం మనకుంటుంది. ఏమండి, దేవుణ్ణి స్తుతించిన నాలుకను దేవుడు స్వస్థపరిచాడు. దేవుణ్ణి గణపరిచే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనల్ని కాపాడ్డా, వదిలిపెట్టేస్తాడండి? మనల్ని అనాథలుగా వదిలేస్తాడు ఆయన? కాపాడతాడు ఆయన పనిలో ఉన్నప్పుడు. అందుకే మనల్ని ఇప్పటి వరకు కాపాడాడు. మరి కాపాడినప్పుడు నువ్వు లోపడాలి కదా దేవుని దగ్గరికి. నువ్వే కదా బాగు చేసావు నాయన, నేను నీ కొరకే పనిచేస్తాను, నీ కొరకే చేస్తాను. నువ్వే నాకు కణాలు పెంచావు కాబట్టి నేను నీ పనిని పెంచుతాను ఆయన అను అనవా? పరిగెడతాను. ఎక్కడ పరిగెడతావు? ఎక్కడ పరిగెడతావు? ఎక్కడికి వెళ్ళాలి బాబు? డ్యూటీకి. మరి ఈ డ్యూటీ, ఈ డ్యూటీ వద్దా? తండ్రి డ్యూటీ వద్దా? చెప్పాలి వద్దా? మన పని మనం చేసుకోవాలి పొట్ట కోసం. బ్రతుకునిచ్చి బ్రతికించిన తండ్రి పని కూడా చేసుకోవాలి. ప్రభు భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నా కూడా తండ్రి పని చేసే
వెళ్ళిపోయాడు. యోబు ఏ మాట దేవుణ్ణి అనలేదు. మనం కూడా అలాగే ఉందాం పిల్లారా. మనుషుల మాటలు చాలా భయంకరమైనవి. కొన్ని రకాల మాటలు మీకు చెప్పాను, కానీ దేవుని మాటలు ఎలా ఉంటాయో వచ్చేవారం చెప్పుకుందాం. దేవుని మాటలు ఎంత గొప్పగా ఉంటాయో, ఎంత బాగుంటాయో. అసలు మనుషుల మాటలకి దేవుని మాటకి వ్యత్యాసం, వాటికున్న ఆ ఆనందం ఎలా ఉంటుందో వచ్చేవారం చెప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, శోధన సహించే కొలది మీ ఆత్మీయతకు దగ్గరగా ఉండే భాగ్యాన్ని మాకు ఇవ్వండి నాయన. నీ మంచి మాటలతో మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రములు. మనుషులలో ఎన్ని రకాల మాటలున్నవో ఆ మాటలన్నీ మీరు రాశారు నాయన, రాసించారు తండ్రి. ఆ మాటలను మేము గ్రహించుకుంటూ ఒక విశ్వాసిగా, సేవకునిగా, నీ దాసునిగా ఎలా బ్రతకాలో ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి కృప దయచేయండి తండ్రి. అటువంటి మంచి ఆలోచనలు మాకు ఇవ్వండి నాయన. ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో నా తండ్రి, వారందరినీ దీవించండి. నీ మంచి మాటలతో వారిని ఆదరించండి. దైవిక సంబంధమైన మంచి మాటలు మాట్లాడుతూ, ఇదిగో ఉదయం లేచింది మీ మాటలతో ప్రారంభించి రాత్రి పడుకునేది మీ మాటలతో ముగించేటువంటి ఆ గొప్ప స్థితి మాకందరికీ కలిగించండి ప్రభువా. పరమందున్న దేవా, నీకు స్తోత్రములు నాయన. మా ప్రభువు మా కొరకు చిందించిన పరిశుద్ధ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని కలిగించమని కోరుకుంటూ, ముచ్చితమైతే మరల వచ్చే సన్నిధిలో కలుసుకుని కృపద ఇచ్చామని కోరుకుంటూ, మా ప్రభువును మా రక్షకులను యేసుక్రీస్తునామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలమ్మా.